నెల్లూరు జిల్లా చేజర్ల మండలం రెడ్డివారి కంట్రికా గ్రామంలో దారుణ చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో నరేష్ అనే యువకుడిపై అడ్డు వచ్చిన అతని మీనమామ చిలకపాటి మల్లికార్జునపై దాడికి పాల్పడిన అమ్మాయి బంధువులు. నెల్లూరులో ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మల్లికార్జున మృతి చెందారు. చికిత్స పొందుతున్న నరేష్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో నరేష్ పై అడ్డు వచ్చిన అతని మీనమామ మల్లికార్జునపై పథకం ప్రకారం గ్రామ పొలాల వద్ద ఈ దాడి చేసినట్లు సమాచారం. మా మత్తి చేలో ఉంటే అక్కడికి వెళ్ళురా అని చెప్పాను. అక్కడికి వెళ్ళాడు సార్ అబ్బాయి. అక్కడికి వెళ్ళేసరికి కర్రలు పట్టుకొని వాళ్ళ వెనకాల మేము పరిగెత్తుకుంటా వెళ్ళాము. పరిగెత్తే లోపే మా మత్తిని మా తమ్ముడిని ఇద్దరిని కూడా కొట్టి పడేసి వీళ్ళు వెనక వచ్చేసారు. మా మరిది మా తమ్ముడు మాట్లాడే స్థితిలో లేరు సార్. మా మరిది సురవ కోల్పోయాడు. మా తమ్ముడు కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఇక్కడ ఆక్సిజన్ పైప్ లేదని మళ్ళా నెల్లూరు అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. మా తమ్ముడి పేరు మల్లికార్జున. సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడ ఉరిగోపోయడానికి అక్కడ చీరల్లోకి వెళ్ళుంటే ఆ చీరల్లోకి వీళ్ళు కర్రలతో మా అల్లుని దాడి చేసుకుని దాడి చేయడానికి పోయి అక్కడ మా తమ్ముడు అడ్డపడే తలికి మా తమ్ముడిని దారుణంగా చంపేసారు. మీ ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాల్సిన అంత ఇక్కడ పోగొయ్యి మమ్మల్ని పట్నానికి వచ్చింది సార్. వాళ్ళు నమస్కారం. నా పేరు చిలకపాటి మాల్యాద్రి. మేము నెల్లూరులో ఉంటాను. ఈ ఊరు రెడ్డివారి కంటిక. ఇక్కడ మా బాబాయ్ కొడుకు చిలకపాటి మల్లికార్జున సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తూ కరోనా దెబ్బ ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఈ ఊరిలో పొలం పని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఉన్నాడు. వాళ్ళ అక్క కొడుకు ఈ ఊర్లో ఉన్న లెక్కల పెంచిల రెడ్డి అనే ఆయన కూతురుతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పి అభియోగం చేశారు. వాస్తవంగా ఆ అమ్మాయే ఫోన్ చేసేది. ఆ అబ్బాయి ఫోన్ చేసేదానికి పరిస్థితి కాదు అది. ఇది తప్పుదోవ పంపించేదానికి తర్వాత ఎస్ఐ గారి చేత ఫోన్ చేయించారు వారం క్రితం. ఎస్ఐ గారికి ఫోన్ చేయంగా ఆ అబ్బాయి ఏదైతే ప్రేమిస్తున్నాడని చెప్పి అబ్బాయి అన్నాడో ఆ అబ్బాయి ఎస్ఐ గారికి చెప్పారు. సార్ నాకైతే ఫోన్ నేనైతే చేయలేదు, నాకే ఫోన్ వచ్చేది, నేను అప్పటికి కూడా దూరంగా ఉంటున్నాను సార్ అని చెప్పి నా కాల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోమని చెప్పి ఎస్ఐ గారికి ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. నిన్నటి మధ్యాహ్నం 4 గంటలు 5 గంటల సమయంలో ఈ అబ్బాయి పొలం దగ్గర ఒక్కడికే దొరకడం వల్ల ఈ లెక్కల పెంచిల రెడ్డి రామిరెడ్డి అనే వీళ్ళిద్దరూ దాడి చేసి కర్రలతో దాడి చేసి ఆ మెట్ట పొలం ఏదైతే ఉందో ఆ నుంచి మాగాడిని సుమారు 2 కిలోమీటర్లు పరిగెత్తిచ్చి ఆడికి పోయి ఆ అబ్బాయిని కొట్టారు. ఆ మాగాడిలో వాళ్ళ మేనమామ ఈ చిలకపాటి మల్లికార్జున సాఫ్ట్వేర్గా ఉన్నటువంటి ఉద్యోగంగా ఉన్నటువంటి ఈ అబ్బాయి ఈ పొలం తల్లిదండ్రుల మీద ఉండే అభిమానంతో ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. ఈ కరోనా దెబ్బ ఇటీవల ఇక్కడికి వచ్చున్నాడు. ఈ పొలంలో వరి కోస్తుండగా ఆడికి వచ్చాడు అబ్బాయి. ఆడు ఉండగా ఆ అబ్బాయి కూడా అడ్డుపడ్డాడని చెప్పి ఆ అబ్బాయినే మెయిన్ టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ఊర్లో చాకలోళ్ళలాగా ఉండాల, వ్యవసాయదారులాగా ఉండడం ఏందనే ఉద్దేశంతో ఇదంతా మనసులో పెట్టుకొని కక్షకూరుతో
ఊర్లో జరిగినటువంటి దాడిది ఇది చాలా బాధించాల్సినంత అవసరం